ఇందాక వంశీ గారు అన్నారు సంవత్సరం అయిందని, నాకైతే 2018 తొలి ప్రేమ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు నాకు ఎవరు ఫోన్లు చేయలేదు. నేనేమన్నా ఎదురు వస్తుంటే మళ్ళీ ఇడికేమైనా సమాధానం చెప్పాల్సి వస్తుంది, అట్ట అలాగే వెళ్ళిపోయేవారు. ఫస్ట్ టైం చాలామంది ఫోన్లు చేస్తున్నారు, హౌస్ఫుల్స్ అని అంటున్నారు. రిలీజ్ ముందు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు, కానీ నేనైతే నిజంగా ప్రశాంతంగా పడుకున్నాను. పొద్దున్న చెన్నై కూడా వెళ్ళి అక్కడ మార్నింగ్ షో చూసి వచ్చాను. లాస్ట్ 15 మినిట్స్ నేను ఇప్పటి వరకు నిజంగా ఎప్పుడు చూడలేదు. 15 మినిట్స్ మామూలుగా చప్పట్లు కొట్టారు. అది అంటే నా సినిమా అని కాదు, నేను అక్కడ వచ్చేసి ఒక ఆడియన్స్లో ఒకటి కింద అయిపోయినా. బట్ అది నేను అసోసియేట్ అయిన సినిమా కాబట్టి నాకు ఇంకా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఒక థాట్ని ముందుకు తీసుకెళ్ళినందుకు నిజంగా వంశీ గారికి చాలా థ్యాంక్స్. అండ్ యాజ్ యూ సెడ్, ఫస్ట్ రెండు షోస్ అనుకున్నాం, ఒకటి వచ్చేసి ప్రెస్కి, ఇంకోటి పెయిడ్ ప్రీమియర్ అనుకున్నాం. అదే అలా 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 పెరిగి 40 వరకు వెళ్ళినాయి రెండు స్టేట్లలో కలిపి. రెండు 40 షోల తాలూకు పాజిటివిటీ తమిళనాడుకి కూడా రబ్ అయ్యి అక్కడ కూడా ఓపెనింగ్స్ విపరీతంగా రావడం జరిగింది. నిజంగా ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. ఏది అంటే ఫస్ట్ సినిమా మనకు అది సక్సెస్ అయినప్పుడు ఓకే మనకు అదే కరెక్ట్ రూట్ ఏమో అని చెప్పేసి వెళ్తానికి ప్రయత్నిస్తాం. నేను అదే చేశాను. యా మేబీ నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, మిస్టర్ మజ్ను వాజ్ అన్ లిట్ మేబీ చిన్న ఓవర్ కాన్ఫిడెంట్ మిస్టేక్. బట్ రంగ్ విషయంలో నేను అది తప్పని నన్ను పరిస్థితుల ప్రభావం, ఇంకా అది మూడో లవ్ స్టోరీ కావటం, దానికి జరగాల్సిన న్యాయం జరగలేదు. బట్ నాకు నేను తెలుసుకున్నది ఏంటంటే ఓకే మనం ముందు మనం వెళ్తున్న దారి వచ్చేసి మార్చాలి, ఎందుకంటే ఒక చిన్న డిఫరెన్స్ చేస్తేనే జనాలు కూడా మనని మరీ ఒక మొనాటిని మొనాటిని మనం బ్రేక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. యా సారీ, ఒక 3 సినిమాలు వరుసగా లవ్ స్టోరీ చేసిన తర్వాత ఒక చిన్న రూట్ చేంజ్ చేస్తే మనకి కొత్తగా ఉంటుంది, ట్రై చేసే కథ కొత్తగా ఉంటుంది, జనాలు కూడా కొత్తగా మనం పరిచయం అవుతాం అనే ఒకే ఒక కారణం ఇది చేయటం జరిగింది. మెసేజ్ ఇవ్వాలి అనుకుని నేను మొదలు పెట్టలా, ఒక సోషల్ ఇష్యూ తీసుకున్నాను, దాన్ని ఒక ఎంటర్టైనింగ్ పందాలకు చెప్పాలనుకున్నాను అంతే. బట్ టుడే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, లాఫింగ్, క్రయింగ్, ఎమోటింగ్. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదైతే అనుకున్నాను, నేను ఆ రోజు మొన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్డ్ అప్పుడు కూడా నేనేం చెప్పానో అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు స్టే ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఇది ఎంత స్ప్రెడ్ అవుతుందని నాకు ఇదివరకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వర్డ్ ఆఫ్ మౌత్ అని. వెన్ యూర్ పార్ట్ ఆఫ్ ఇట్, వెన్ యూర్ పార్ట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్, అది ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఎక్కడికక్కడ ఇలా షోస్ యాడ్ చేస్తున్నారని ఫోన్ చేస్తున్నప్పుడు ఒక చిన్న తెలియని హ్యాపీనెస్. ఓకే, ధనుష్ గారు నిజంగా హ్యాపీగా ఉన్నారు, అండ్ ఆయన వచ్చేసి ధనుష్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్న రాత్రి ఫస్ట్ షోస్ అయిన తర్వాత ఏంటి వెంకి అక్కడ రెస్పాన్స్ ఏంటి అని అడిగారు. బాగుంది సార్ అంటే ముందు రేపు మార్నింగ్ వరకు ఆగు అన్నారు. సరే ఏంటది ఎందుకు అలా అన్నారు నాకు అర్థం కాలేదు. బట్ నేను అక్కడికి వస్తున్నానని తెలుసు, అక్కడ చూస్తానని తెలుసు, అక్కడ జనాల మధ్యలో చూసిన తర్వాత మేబీ ఏంటి నా అక్కడ ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పడానికి కోసం అలా ఆగమన్నారేమో. మళ్ళీ సినిమా చూసి 11 ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వెంకీ అన్నారు. ఇంకా హ్యాపీగా ఉంది సార్, అందుకే నేను ఆగమన్నాను అన్నారు. సో యా, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, టీమ్ సక్సెస్, అందుకే అందరం వచ్చేసి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం.